తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం సచివాలయంలో పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ విచ్చేశారు. అనంతరం పంచాయతీ సర్పంచ్ శెట్టిబొత్తుల కుమార్ రాజా శాసనసభ్యులను పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ శంఖవరం సచివాలయం 1వ కార్యదర్శి సిహెచ్ శ్రీరామచంద్రమూర్తి విధులను నిర్వహించనున్నారని, ఈ మేరకు ఆయన అన్నవరం సచివాలయం 1లో కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను ఆయన శుక్రవారం స్వీకరించారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు కావడంతో నేడు అన్నవరం పంచాయతీ సర్పంచ్ శెట్టిబొత్తుల కుమార్ రాజా ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకన్న బాబుతో సహా పాలకవర్గంతో ప్రమాణ స్వీకారాన్ని చేయించడంతో పాటుగా కార్యదర్శిగా శ్రీరామచంద్రమూర్తి విధులు నేటి నుంచే ప్రారంభం అవుతాయన్నారు. పంచాయతీ సెక్రటరీ గారిని నడిపించవలసిందిగా కూడా మనం కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోజున మరి అందాక మరి వేరే కాలం పడుతుంది కాబట్టి అందాక శంఖవరం గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి రాంబాబుని తాత్కాలికంగా కొద్ది కాలాన్ని అతను కూడా ఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వేరే సెక్రటరీని పర్మనెంట్ ఏసీఆర్ గారు కూడా రాంబాబు గారు ఇక్కడ విధులు నిర్వర్తిస్తారని మీకు ఏదైనా అవసరమైతే సార్గా రాదు నెంబర్గా ఎన్నికైనటువంటి ఉద్యోగ మార్కింగ్ గారిని కూడా జోడుకునేందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే 15వ వార్డు నెంబర్గా ఎన్నికైనటువంటి ఇండియాల రూపం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పేరున్నటువంటి అన్నవరం గ్రామ పంచాయతీ ఇంతేదంటే సత్యదేవుని యొక్క అన్నవరం గ్రామ పంచాయతీగా సభ్యులు కానీ సర్పంచ్ కానీ ఈ గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి ఈ గ్రామ ప్రజలకి మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజానీకానికి తల్లి సందీపంలో మీరందరూ